ఎనీ అసోసియేషన్ ఏదన్నా ఒక వెల్ఫేర్ కార్యక్రమం కానీ డొనేషన్ కార్యక్రమం కానీ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది కైండ్ హార్టెడ్ పీపుల్ కావాలి. సో విజయ్ ఈజ్ వన్ ఆఫ్ ది కైండ్ హార్టెడ్. ఇలాంటి డొనేషన్స్ ఆయన తన ద్వారా చాలామందికి రీచ్ అయ్యాయి. కరోనా క్రైసిస్ ఛారిటీ పెట్టినప్పుడు చిరంజీవి గారి ఆధ్వర్యంలో భరద్వాజ గారి నేతృత్వంలో ఆ ఛారిటీ ట్రస్ట్ పెట్టినప్పుడు దానిలో భరద్వాజ గారు, ఎన్ శంకర్ గారు, నేను ముగ్గురు డైరెక్టర్లు ఉన్నాం. మిగిలిన వాళ్ళు సురేష్ బాబు గారు అండ్ సి కళ్యాణ్ గారు, దాము గారు, ఇలా ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అంటే సర్వీస్ చేయడంలో కూడా డైరెక్టర్స్ టీఎఫ్డిఏ నుంచి ఉన్న డైరెక్టర్స్ ఆ టైంలో మన టీము చేసిన సర్వీసు చాలా గొప్పది. అలాగే విశ్వప్రసాద్ గారు ఇప్పుడే ఈవెంట్కి వచ్చారు. ఆయన నాతో మాట్లాడుతూ ఈ మిడ్ డే మీల్స్కి నేను ఎక్కడికి పంపించాలని ఆయన అడుగుతున్నారు. అంటే హీఈస్ వన్ పర్సన్ ఇన్ ది ఇండస్ట్రీ, ఫస్ట్ టైం ఛారిటీకి ముందుంటారు. సో విశ్వప్రసాద్ గారిని కూడా ట్రస్ట్కి మీరు ఏదైనా డొనేట్ చేయాలని ఈవెంట్లో అడగడం జరిగింది. ఆయన ఆనర్ చేశారు నా రిక్వెస్ట్ని. సో ఈ మన వీరశంకర్ గారి ఆధ్వర్యంలో మన సుబ్బారెడ్డి, మన సాయిరాజు అండ్ మన వేణు వీళ్ళందరూ ఎన్నిక అవ్వగానే ఫస్ట్ హెల్త్ కార్డ్స్ గురించి, మెంబర్స్ హెల్త్ మన మెంబర్స్ హెల్త్ వెల్ఫేర్ గురించి ఒక ఈవెంట్ చేయాలి, ఈ హెల్తే మెయిన్గా వాళ్ళు చేశారు. ఆ ఈవెంట్ కోసం చాలా కష్టపడ్డారు, అందరం కష్టపడ్డాం. ఓకే, మనకి క్లైమేటు కొన్ని సిచ్యువేషన్స్ అనుకూలించక మనం దాన్ని పెర్ఫామ్ చేయగలిగాం, కానీ దాని మీద నుంచి మనకు బెనిఫిట్ ఏం రాలేదు. బట్ దానికి ప్రభాస్ గారు ముందుకొచ్చి మనకు 35 లాక్స్ డొనేట్ చేశారు. మన హెల్త్ కార్డ్స్ గురించి ప్రభాస్ గారు 35 లాక్స్ డొనేట్ చేశారు. సచే మ్యాగ్నమిట్ ఆయన చేసిన గెస్చరు, నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాను ఆయనకి, వెళ్ళి కలిసి కూడా చెప్పాను. అలాగే ఎస్కేఎన్ ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద, ఆయన సినిమాలు ఏం తీసినా కూడా పెద్ద లెవెల్లో హిట్ అవుతున్నాయి. కానీ ఎస్కేఎన్ అంటే ఎస్ ఫర్ కైండ్ అండ్ నీడీ అని నేను పేరు కూడా పెట్టాను. ఎందుకంటే 10 లక్షల రూపాయలు వితౌట్ కన్సల్టింగ్ ఫస్ట్ మన హెల్త్ కార్డ్స్ కోసం డొనేట్ చేసింది ఎస్కేఎన్. అండ్ బన్నీ వాసు గారు 5 లాక్స్ డొనేట్ చేశారు. అండ్ యువీ క్రియేషన్స్ వారు 14 లాక్స్ అనౌన్స్ చేశారు. సో రాజేష్ దండా ప్రొడ్యూసర్ గారు 5 లాక్స్ ఇచ్చారు. మణికంఠ ప్రొడ్యూసర్ గారు 3 లక్షలు ఇచ్చారు. సో ఇది ఏంటంటే డైరెక్టర్స్ అసోసియేషను మెంబర్స్ వెల్ఫేర్ కోసం ప్రొడ్యూసర్స్ ముందుకు రావడం అనేది నిజంగా, అలాగే హీరోలు ముందుకు రావడం అనేది చాలా చాలా మంచి పరిణామం. సో ముందు ముందు కూడా వీరశంకర్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు చాలా నీతి నిజాయితీతో చాలా కష్టపడతారు అసోసియేషన్ గురించి, అహోరాత్రులు అందరినీ ఇబ్బంది పెడతారు, దానిలో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆయనకున్న బెస్ట్ క్వాలిటీ అది. అండ్ సుబ్బారెడ్డి అండ్ రామారావు గారు కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద డోనర్స్ అండ్ ఆల్ ద మెంబర్స్. ఈ ఇన్సూరెన్స్ని మిస్టర్ విపిన్, ఆయనకి నేను కాల్ చేసి నాకు బెస్ట్ ఇన్సూర్డ్ స్కీమ్ ఏదన్నా ఉంటే మా మెంబర్స్కి కావాలండి అనగానే ఆయన కిరణ్ని పంపించి మనకు ఒక మంచి ఇన్సూరెన్స్ని చాలా తక్కువ ప్రైజ్కి, ఇండియాలో ఎవరు ఇవ్వనంత ప్రైజ్కి. డెఫినెట్గా ఇన్సూరెన్స్కి ఒక కమిషన్ ఉంటుంది, ఒక ఏజెన్సీకి ఒక కమిషన్ ఉంటుంది, అది వెరీ కామన్, ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు. బట్ మిస్టర్ విపిన్ ఇండియా ఇన్సూరెన్స్ నుంచి ఆ వచ్చే కమిషన్ 1 లాక్ అవ్వచ్చు, 1.5 లాక్ అవ్వచ్చు, అది కూడా మళ్ళీ ఆగస్టులో ట్రస్ట్కే వాళ్ళు ఇచ్చేయబోతున్నారు. సో దట్ ఈస్ ద గ్రేట్ గెస్చర్ బై దట్ ఇన్సూరెన్స్ కంపెనీ. కొంచెం బాగా బార్గెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ విజయ్ దేవరకొండ గారు టు గ్రేసింగ్ దిస్ ఈవెంట్.